అతన్ని సంపేయమని చెప్పు. ఎంతమందిని సంపేస్తారు? సంపడాలి ఏంది ఇది? ఇది మనం ఎక్కడ ఉన్నాం మేము? ఆంధ్ర రాష్ట్రంలో ఉందామా, లేకపోతే ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, ఎక్కడ ఉన్నాం మేము? ఈ సంస్కృతి మంచిది కాదు. ఒకటి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి అనిల్ కుమార్ యాదవ్ గారు, మీరు అనుకున్నంత ఈజీగా, మీరు అనుకున్నంత వీక్ పరిస్థితిలో ముస్లింలు ఎవరు లేరు. నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లింలకు సలాం చేసి రిక్వెస్ట్ చేస్తున్నా సోదరులారా, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా ముస్లింలకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ ముందు నిలబడేవాడిని నేను. ఏ సమస్య వచ్చినా కానీ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన వాడిని నేను. ఈరోజు నన్ను చంపడానికి అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళ అంచెలు కుట్ర చేస్తున్నారు. నాకు ఏదైనా జరిగినా మీరందరూ కూడా ఎవరైతే నాకు హత్య చేయడానికి హత్య చేస్తారో, నాకు ఏం జరిగినా కానీ, నాకు నా కుటుంబానికి ఏం జరిగినా కానీ అనిల్ కుమార్ యాదవ్కు తెలియకుండా జరిగే సమస్య లేదు. నాకు ఏం జరిగినా కానీ దానికి మీరు ప్రతీకారం తీర్చుకోండి. మీరు అల్లాకు అల్లాకు వాస్తా ఇస్తున్న అల్లా సుభానతాల మీద మీకు అల్లా సుభానతాలను మీ మా మధ్యలో పెట్టి చెప్తున్నా, నా మీద ఏ దాడి జరిగినా కానీ అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళ అంచెల్లే నాకు చేస్తారు. నాకు ఎవరితో ఎటువంటి శత్రుతాలు లేవు. నేను నా ప్రొఫైల్ మార్చుకొని నా జీవన విధానాన్ని మార్చుకొని నేను చేస్తున్నాను. 1997లో జిల్లా వక్ఫ్ చైర్మన్ లాగా చేసినాను. ఏదైతే ఈ అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటూ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెదులు పట్టినట్లు నాశనం చేస్తున్నాడో ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. ముస్లిం సోదరులకందరూ కూడా నా మీద జరుగుతున్న అన్యాయాల అరాచకాల గురించి తెలియజేస్తాం. అనిల్ కుమార్ యాదవ్ గారు, మీరు అనుకుంటున్నారేమో నేను పెద్ద తోపు, పెద్ద తురుము, నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి, నువ్వు తోపు కాదు, తురుము కాదు. నువ్వు తోపు కాదు, తురుము కాదు. నీ కులం నీకు తోడుంటే నా కులం నాకు తోడుంది, అది ఒకటి గుర్తుపెట్టుకో. ముస్లింలను ప్రేమతో దగ్గర తీయండి, మీకోసం ప్రాణాలైన ఇస్తారు. ముస్లింలను ఈ విధంగా మీరు అరాచకాలు చేసి దౌర్జన్యాలు కానీ చేస్తే చరిత్రలో చరిత్రహీనులాగా మిగిలిపోతారు. నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారు, నా హత్యకు 100% కుట్ర జరిగింది. నా హత్య నన్ను హత్య చేయమని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ ఈ ఏరియాలో అతని చెంచాలు ఎవరైతే ఈ రౌడీ షీట్లు, బ్లాక్ మెయిల్లు, అదేవిధంగా వ్యభిచారం చేసే ధందాలు, డబ్బు గల పిల్లలకి బంగారు తాకించి వాళ్ళను సైడ్ యాక్టర్ల దగ్గర పండబెట్టి ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసే ఒక డిస్కో డాన్సర్లు, వీళ్ళందరూ కూడా నేను వాళ్ళందరికీ అడ్డైపోయి ఉన్నాను. మొన్న మనం చూసినాం కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు 43వ డివిజన్లో 300 ఓట్లు గెలిచినారు. 42వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పేదోడు 2,000 చిల్లర ఓట్లు తెచ్చుకున్నాడు. ముస్లిం ఏరియాలో కూడా వేరే పార్టీలకు బ్రహ్మాండంగా ఓట్లు ఉన్నాయి. ఇక్కడంతా నువ్వు తెలుగుదేశంలో ఉన్న కొంతమందిని మేకప్ చేసుకొని వాళ్ళను మసిపూసి మారేడుకాయ చేసి వాళ్ళు నీ మీద స్టేట్మెంట్లు ఇవ్వకుండా చేసుకుంటున్నావు. షాజీమహల్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 70% వర్క్ జరిగింది. తెలుగుదేశం అధికారంలో వెళ్ళిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. పోయిన సంవత్సరం రంజాన్ నెలలో షాజీమహల్ పనులు పూర్తి కాకపోయినా కానీ హడావుడిగా వచ్చేసి దాన్ని ఓపెనింగ్ చేసేసినావు. అక్కడ షాదీ పక్కన పెట్టి ఒడుగులు కూడా జరగలేదు. ఇప్పుడు దాకా మళ్ళీ రంజాన్ నెల వస్తుంది, దాని గురించి మాట్లాడకుండా తెలుగుదేశం వాళ్ళని నువ్వు మేనేజ్ చేసుకున్నావు. ఓషా హాస్పిటల్ 3.5-4 సంవత్సరాల ముందర స్టార్ట్ చేసినావు. ఇప్పుడు దాకా ఆ ఓషా హాస్పిటల్లో కాన్పుల కోసం, ఆ మహిళలకు ఏదైతే కాన్పులు జరుగుతాయో ఆ కాన్పుల కోసం ఏర్పాటు చేసిన ఓషా హాస్పిటల్ మనుషుల హాస్పిటల్ కాకుండా పశువుల హాస్పిటల్ అయిపోయింది. అక్కడ కుక్కలు, పందులు, బర్రెలు కాన్పులు చేసుకుంటున్నాయి. నువ్వు కావాలని చెప్పి ముస్లింలకు సంబంధించిన ఏ పని కూడా చేయకుండా ముస్లింలను నువ్వు టార్గెట్ చేసి, ముస్లింలను నువ్వు నెల్లూరు నియోజకవర్గంలో 90,000 మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు కాబట్టి ముస్లింలను నాశనం చేసే ప్రయత్నం అయితే నువ్వు చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ పార్టీలో మీ పార్టీకి నాశనం చేయడానికి వేరే వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు రాష్ట్రంలో 4 కానీ ఉంటే మీరు 175 సీట్లు అని చెప్పుకుంటున్నారు కదా, మధ్యలో నుంచి 7 తీసి వాడిని ఇంట్లో దూరి చంపేయండి అని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారు మాకు చెప్పారు. ఇంట్లో దూరి వాడికి చంపేస్తామని చెప్పి వీళ్ళు బహిరంగంగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను అనిల్ కుమార్ యాదవ్ గారు, మీరు నారాయణ మీద గెలిచింది 1800 ఓట్లతో. మిమ్మల్ని ఓడిపించడానికి, మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టడానికి పెద్ద కసరత్తు చేయాల్సిన అవసరం లేదు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 250 బూత్లు ఉంటాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 250 దానికన్నా ఎక్కువ బూత్లు ఉంటాయి. బూతుకు 5 ఓట్లు పగలగొట్టేసినా కానీ మీరు ఇంట్లో కూర్చుంటారు. 250 బూత్లలో 255 ఓట్లు తీస్తే, 5 ఓట్లు తీస్తే 1250 ఓట్లు మీకు వచ్చిన మెజార్టీ నుంచి 1250 కానీ తీసేస్తే మీరు 600 ఓట్లకు ఓడిపోయి ఉంటారు. మీకోసం ఎవరు చెమట ఊడ్చాల్సిన అవసరం లేదు. డబ్బుల కోసం రాజకీయం చేసే పని అయితే ఆ రోజు నారాయణ కన్నా డబ్బు గలవాడు కాదు నువ్వు.